హాయ్ హలో నమస్తే. ఇంపాక్ట్ ఫౌండర్ అయినటువంటి గంప నాగేశ్వరరావు సార్ గారికి మరియు మోటివేషనల్ స్పీకర్స్ మరియు ఫెసిలిటేటర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఇస్ శిరీష, ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. టుడే టాపిక్ ఏంటి అంటే మన యొక్క నైన్త్ అసైన్మెంట్ అనేటువంటిది మనం కంప్లీట్ చేయాలి. ఇది నా యొక్క నైన్త్ అసైన్మెంట్లో భాగంగా ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ గురించి మనం వీడియో అనేటువంటిది చేయాలి. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి, అసలు టైం మేనేజ్మెంట్ని ఏ విధంగా మనం ఫాలో అవుతే మన యొక్క సక్సెస్ అనేటువంటిది, అంటే మనం జీవితంలో సక్సెస్ని ఏ విధంగా సాధిస్తామనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే, టైం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా విలువైనది. ఎన్నో జీవితాలని ఎక్కడికో తీసుకెళ్తుంది ఈ టైం. ఒక్కో అంటే సాధారణ వ్యక్తికైనా, నార్మల్ పర్సన్కైనా, ధనవంతుడికైనా, రాజకీయవేత్తకైనా, ఇంకా దేశాధిపతికైనా, ఎవరికైనా కూడా టైం అనేటువంటిది 24 గంటలే. అంటే ప్రతి ఒక్కరికి కూడా టైం 24 గంటలే. కానీ ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది జీవిస్తూ ఉన్నారు. కోట్ల మంది జీవిస్తున్నప్పటికీ అందులో సుమారుగా 2000 మంది మాత్రమే ఒక స్థాయిలో ఉంటున్నారు. అంటే వాళ్ళు అలా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే టైం మేనేజ్మెంట్, అంటే టైం సమయపాలన. అంటే వాళ్ళు ఆ విధంగా ఆ స్థితిలో ఉండడానికి కారణం సమయపాలన. టైంని మనం ఎలా వినియోగించుకుంటున్నామో దానిపైనే మన సక్సెస్ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మన చేతుల్లో లేనిది, అంటే మన చేతుల్లో లేనిది టైం మాత్రమే. దాన్ని వృధాగా గడిపేస్తే తిరిగి మనం పొందలేమంటే టైం అనేటువంటిది మన చేతుల్లో ఉండదు. దాన్ని మనం వృధాగా గడిపేస్తే తిరిగి మనము దాన్ని పొందలేము. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చరిత్రను తిరగరాసి చూసినట్లయితే వాళ్ళందరూ కూడా, అంటే చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా ఏంటి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రముఖ నెపోలియన్ ఏమంటాడంటే, నేను రాజ్యాన్ని అయినా వదులుకుంటాను కానీ టైంని మాత్రం, అంటే సమయాన్ని మాత్రం వదులుకోను. అంటే తను తన రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ సమయాన్ని మాత్రం వదులుకోను అనేసి చెప్తున్నాడు. మనము సమయాన్ని 3 రకాలుగా తీసుకున్నట్లయితే, అంటే సమయం అనేటువంటిది 3 రకాలుగా విభజించుకున్నట్లయితే, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం అండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే, అంటే చాలామంది ఏంటి అంటే వర్తమాన కాలం కంటే కూడా భవిష్యత్తు, భూతకాలం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే రేపు ఏం జరుగుతుందో, అంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తారు, రేపు ఏం జరుగుతుందో అనే దాని గురించి ఆలోచిస్తారు. కానీ ప్రజెంట్ గురించి ఎవరు కూడా ఆలోచించరు. మనము ఈ టైం మేనేజ్మెంట్లో, అంటే టైం మేనేజ్మెంట్ గురించి ఒక 2 ఇద్దరు వ్యక్తుల్ని తీసుకున్నట్లయితే, అంటే సొసైటీలో టైం మేనేజ్మెంట్కి సంబంధించి 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారండి. అది ఏంటి అంటే మోనోక్రానిక్ పీపుల్ అని పాలిక్రానిక్ పీపుల్ అండి. మోనోక్రానిక్ పీపుల్ అంటే వాళ్ళకి ఏదైతే మనం వర్క్ని ఇస్తామో ఆ వర్క్ అనేటువంటిది వాళ్ళు సిస్టమేటిక్గా, అంటే ఒక పద్ధతి ప్రకారంగా వరుసగా ఆ దాన్ని కంప్లీట్ చేస్తారు. పాలిక్రానిక్ పీపుల్స్ అంటే వర్క్ను బట్టి, అంటే వాళ్ళకు కూడా సేమ్ వర్క్ ఇచ్చింటాము. వాళ్ళు ఏంటి అంటే ఏది ఇప్పుడు ఫస్ట్ ఏ వర్క్ అవసరమో, ఫస్ట్ ఏదైతే అవసరం ఉంటుందో, ఏది తర్వాత చేయాలి, ఏది ముందు చేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేస్తారు. సో కాబట్టి మనం ఏంటి అంటే ఇప్పుడు పాలిక్రానిక్ పీపుల్గా ఉండడం బెటర్. అంటే పాలిక్రానిక్ పీపుల్స్ అంటే అందరూ కూడా ఏంటి అంటే టైంకి ఏది అవసరమో దాన్ని మాత్రమే చేస్తారు. సో పాలిక్రానిక్ పీపుల్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. నెక్స్ట్ మనము టైం మేనేజ్మెంట్కి సంబంధించి 2 లిస్టులు అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవాలి. అది ఏంటి అంటే చేయవలసిన పనులు ఏంటి, చేయకూడదు. ఫస్ట్ వన్ ఏంటి, చేయవలసిన పనులు. సెకండ్ వన్ చేయకూడని పనులు. చేయవలసిన పనులు అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నావు, రేపు ఏం చేయాలనుకుంటున్నావు, అసలు నీ ఫ్యూచర్ ఏంటి, నీ గమ్యం ఏంటి అనేది. అంటే నీవు ఏం చేయాలనుకుంటున్నావో అదంతా కూడా మనం ఒక నోట్స్ రూపం, అంటే ఒక పెన్ పెట్టి ఒక పుస్తకం పైన మనం రాసుకోవాలి. అది మనం పడుకునే అప్పుడు కూడా మన దగ్గర, మన బెడ్ దగ్గర ఒక బుక్ అనేటువంటిది పెట్టుకోవాలి, పెన్ను పేపర్ అనేటువంటిది పెట్టుకోవాలండి. ఎందుకు అనంటే నీకు ఎప్పుడైతే ఏదైతే ఆలోచన వస్తుంటుందో ఆ ఆలోచనని నువ్వు కాగితం పైన రాసుకున్నట్లయితే, అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించిన, ఇప్పుడు నువ్వు ఒక ప్రముఖ ఇండస్ట్రీస్, నీకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియా నీకు పడుకున్నప్పుడు వచ్చింది, టక్కున లేచి పక్కన బుక్ ఉంటే దాంట్లో తీసి రాసి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా చేయాల్సిన పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ చేయకూడని పనులు అంటే ఎగ్జాంపుల్గా ఏంటి అంటే సోషల్ మీడియా అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, చిట్చాట్ అని, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా, నేను సోషల్ మీడియాని వాడొద్దని మీకు చెప్పట్లేదు.
కానీ అది ఏంటి అంటే సోషల్ మీడియా ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. దాంట్లో అతిగా మనం సోషల్ మీడియాని వాడినట్లయితే మనకే నష్టం జరుగుతుంది, అంటే మనం సమయాన్ని వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. దీని గురించి ఒక విషయం మనం సంస్కృతంలో ఒక సామెత అనుకోండి, ఒక విషయాన్ని చూసినట్లయితే ఏంటి అంటే సంస్కృతంలో ఒక చిన్న సేయింగ్ ఉందండి, అదేంటి అంటే సర్వత్ర వర్జతే అతి సర్వత్ర వర్జతే అండి. అతి సర్వత్ర వర్జతే అంటే ఎప్పుడు అనర్థ, అతి అనేటువంటిది ఎప్పుడు కూడా అనర్థదాయకం. అతి అంటే ఎక్కువ మొత్తంలో సోషల్ మీడియాలో ఉండడం, ఫుడ్ అయినా కావచ్చు, అతిగా ధనమైనా కావచ్చు, అతిగా పొగరున్నా కూడా, అంటే ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి కూడా అతిగా ఉండకూడదు, ఏదైనా సరే అతిగా ఉండకూడదు. ఇదే విషయాన్ని స్వామి వివేకానందని కూడా ఒకరు అడుగుతారండి, ఏమంటాడు స్వామి వివేకానందని, విషం అంటే ఏమిటి అనేసి స్వామి వివేకానంద అయితే వివేకానంద ఏం చెప్తాడంటే ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్ అనేసి చెప్తాడు. ఎందుకు ఆ విధంగా చెప్తాడంటే ఏదైనా సరే ఎక్కువగా ఉంటే అది విషంతో సమానం అని చెప్పేసి వివేకానంద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనము నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆల్వేస్ లైఫ్ గోల్ అచీవ్మెంట్స్ అంబిషన్స్ ఉంటే టైం మేనేజ్మెంట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసులో అంటే మీకు ఎప్పుడైతే గోల్ మీ లోపల గోల్ ఉంటుందో మీరు సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతారు. మీ మనసులో ఒక బర్నింగ్ డిజైర్ అంటే ఫైర్ అనేటువంటిది ఉంటే ఉండాలి, సాధించాలనే తపన ఉంటే టైం మేనేజ్మెంట్ అని మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ గోల్ అనేటువంటిది మనము లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్గా పెట్టుకోవాలండి. ఎందుకు అని అంటే మనకు చాలా పనులు ఉంటాయి కానీ అది ఏ టైంలో చేయాలో చేయము, ఎందుకులే ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడే చేయాలా, అప్పుడు చేయాలా, ఇప్పుడు ఓపిక లేదు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 1 అవర్, ఆ విధంగా 5 నిమిషాల పని, ఒక 1 అవర్ పని అని చెప్పేసి అప్పుడే చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మన మనసులో ఆ థాట్ వస్తుందో అప్పుడే మనం దాన్ని కంప్లీట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనము లేసేదానికంటే ఒక అరగంట ముందుగా లేవాలి. ఎందుకు అని అంటే అరగంట మనకు మార్నింగ్ టైం అంటే మార్నింగ్ లేచినప్పుడు ఆ సమయం అనేటువంటిది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మనం ఒక రోజు లేచేదానికంటే ఒక అరగంట ముందు లేస్తే మన యొక్క పనులన్నీ కూడా టైంకి మనం చేసుకోగలుగుతాము. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే డివైడ్ ద వర్క్. మనము ఒక ఆఫీస్లో వర్క్ చేసినా సరే, ఇంట్లో వర్క్ అయినా సరే, ఏ వర్క్ అయినా సరే దాన్ని డివైడ్ చేయాలి. నీ ఒక్కనివే ఏ నేను ఒక్కనే చేస్తాను అని చెప్పేసి నెత్తిమీద భారం పెట్టుకొని చేసినామనుకోండి నీకు అది బర్డెన్ అవుతుంది, నీ ఒక్కనికి బర్డెన్ అవుతుంది. కాబట్టి ఏంటి అంటే వర్క్ని డివైడ్ చేసుకోవాలి, నీ తోటి వారికి లేదంటే నీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వర్క్ని అనేటువంటిది అసైన్ చేయాలి. వాళ్ళకి అసైన్ చేయడం వల్ల ఏంటి అంటే నీకు బర్డెన్ అనేటువంటిది తక్కువవుతుంది. ఒకవేళ వాళ్ళు చేయలేరు అనుకున్నట్లయితే వాళ్ళకు నువ్వు నేర్పించాలి, వాళ్ళు చేస్తున్నారా చేస్తలేరా అని చెప్పేసి నువ్వు చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే సమయం అనేటువంటిది సేవ్ అవుతుంది. నువ్వు చేసుకోవాల్సిన పనులన్నీ కూడా చేసుకోగలుగుతావు. సో ఫ్రెండ్స్, సమయం అనేటువంటిది ఆగదు. కాలంతో పాటు ఎవరైతే పరిగెడతారో వాళ్ళు సక్సెస్ని, వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఎగ్జాంపుల్గా నా లైఫ్లో జరిగింది ఎగ్జాంపుల్గా చెప్తానండి. ఏంటి అంటే నేను నా ఎంఎస్సీ కంప్లీట్ అయినప్పుడు బీఎడ్ ఎంట్రన్స్ రాశాను, కానీ బీఎడ్ ఎంట్రన్స్లో సీట్ వచ్చినా కూడా నేను బీఎడ్ చేయలేకపోయాను. ఎందుకు అంటే మా ఫాదర్ కొన్ని రీజన్స్ వల్ల నేను బీఎడ్ అనేటువంటిది చేయలేకపోయాను. ఒక 2 ఇయర్స్ నేను ఆ విధంగా వేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బీఎడ్ వాల్యూ తెలిసి మా ఫాదరే మళ్ళీ నన్ను బీఎడ్ చెయ్యి, బీఎడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి 2 ఇయర్స్ నా టైం వేస్ట్ అయిన తర్వాత మళ్ళీ బీఎడ్ ఎంట్రన్స్ రాసి నేను బీఎడ్ కంప్లీట్ చేశాను. కానీ నేను ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వెంటనే బీఎడ్ చేసింటే నాకు 2 సంవత్సరాల సమయం అనేటువంటిది ఉండేది కదా, టైం మేనేజ్మెంట్ అనేటువంటిది లేకనే నేను ఆ విధంగా చేశాను. కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా సమయ పాలన అనేటువంటిది పాటించాలి. లాస్ట్గా టైం మేనేజ్మెంట్ గురించి నేను ఒక విషయాన్ని చెప్తానండి. ఏంటి అంటే ద పాస్ట్ ఈజ్ హిస్టరీ, అంటే గడిచిపోయింది అనేటువంటిది హిస్టరీ. ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. అంటే మనం ప్రజెంట్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ప్రజెంట్ దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి. టైం అనేటువంటిది మన చేతిలోనే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా టైం మేనేజ్మెంట్ గురించి, సమయ పాలన గురించి తెలుసుకునే విషయాలండి ఇవి. ఎవరైతే సమయ పాలన పాటిస్తారో వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్ని సాధించగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.